పేరు అశోక్ రెడ్డి అండి. ఓస్ట్రీ రేప్రా మూవీకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. సో ఇది మూవీ ఓస్ట్రీ రేప్రా, ఇంటి తలుపుల మీద రాసుకుంది దయ్యం లేదు, దయ్యం రాదు. సో ఇది మార్చి 11 రిలీజ్ అయిందండి. మార్చి 11 రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. సో మన అన్ని ఏరియాస్ నుంచి బాగా రిపోర్ట్ వచ్చింది, 80% ఫుల్ అవుతున్నాయి. యాక్చువల్గా మండే నిన్న మంచి రిపోర్ట్స్ వచ్చినాయి, హైదరాబాద్లో కానీ కానీ గుంటూరు నుంచి కాల్స్, సో థియేటర్స్ కూడా చాలా పెంచాము. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది షో షోస్. అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే దయ్యాలు ఉన్నాయా లేవా, అసలు ఓస్ట్రీ రేప్రా దయ్యం వల్ల వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి. ఓస్ట్రీ రేప్రా అనేది పాతకాలం 1980s లో చాలా ఫేమస్ అయిన ఊరు. సో అందరూ కోడల మీద రాసుకునేవాళ్ళు అన్నమాట. కొన్ని ఊర్లు అయితే వదిలేసి వెళ్ళిపోయారు దయ్యం వల్ల, అంటే మూఢనమ్మకం వల్ల కొన్ని ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో చాలా రీసెర్చ్ చేసి సినిమాని చేశాము. సో మీరందరూ చూడని వాళ్ళు చూసి మా చిన్న సినిమాని ఇంకా ఆదరిస్తారని. సో ఇది సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మూవీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఫస్ట్ మూవీ అయినా కూడా మేము ఈ సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపట్టి మమ్మల్ని బయట చెప్తున్నారు, మూవీలో ఈ సీన్లో బాగుంది, ఆ సీన్లో బాగుందని పర్టికులర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే అందరు చూసి ఇంకా మా సక్సెస్లో భాగమవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత బాగా మంచి రెస్పాన్స్ వస్తుందని. సో అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ థియేటర్స్ కూడా పెరిగాయి. సో 80% ఫుల్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ నేను కూడా ఇందులో కళ్యాణి అనే క్యారెక్టర్ చేశాను. సో నా క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది అండ్ థియేటర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అండ్ మా థియేటర్స్ కూడా పెరిగాయి. ది షోస్ దాట్ మీరు కొత్త వాళ్ళని, యంగ్ టీమ్ని అంత ఎంకరేజ్ చేస్తారని చెప్పి. సో మాలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టే. అండ్ ఓస్త్రీ రేప్రా సినిమాని ఎంతగా ఎంకరేజ్ చేసినా మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, నేను గన్సాల్ విశ్వనాథ్, ఈ సినిమాకి మ్యూజిక్ చేశాను. సో యాక్చువల్లీ రిలీజ్ అయిన తర్వాత నేను 2 డేస్ కాకినాడ అమలాపురంలోకి వెళ్ళాను, అక్కడ ఫిల్మ్ చూశాను నేను. సో రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్, అక్కడ చాలా బాగుంది, అంటే ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్ ఉన్నాయి అక్కడ. సో జనాలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో మీరు కూడా తప్పకుండా అందరూ వెళ్ళి చూసి ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా చేయాలి అంటే అందరూ చూసి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. సినిమాకి నా ఆర్ఆర్కి అయితే చాలా మంచి అప్లాస్ వచ్చిందండి సినిమాకి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అశోక్ రెడ్డి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్చి 11 సినిమా రిలీజ్ అయ్యింది అండ్ రిలీజ్ డేట్ అంటే దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యండి, వాటితో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ అయింది, ఆ సినిమా కూడా. అండ్ అన్నిటి మీద కూడా లైక్ ఒక మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా కూడా అండ్ వీకెండ్స్ కాకుండా అండ్ వీక్ డేలో ఆల్మోస్ట్ 70-80% ఫిల్అప్ అవ్వడం అనేది నిజంగా సంతోషించాల్సిన విషయము. సో ఈ సినిమాని చాలా బాగా ఆదరిస్తున్నారు జనాలు. ప్రేమించడమే శాపమా?